ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలహీయాడు. మొన్న సిద్దిపేట జిల్లాకు చెందిన ఏఈఓ ఆత్మహత్య చేసుకోగా హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. మొదట ఒక అప్పు తీసుకున్న అతడు దాన్ని తీర్చడానికి మరో యాప్లో లోన్ తీసుకున్నాడు. అలా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. సునీల్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బలవన్న మరణం చెందడం జరిగింది. ఇతనికి గతంలో లాక్డౌన్ కంటే ముందు ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉద్యోగం చేసేవాడు. లాక్డౌన్ వల్ల కోవిడ్ వల్ల ఇతనికి ఉద్యోగం తొలగించడం జరిగింది. ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఇతను అప్పుల ఊబిలో కూరుకోవడం, అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా అమౌంట్ అయిపోవడంతో ఈ ఆన్లైన్ మైక్రో పర్సనల్ లోన్ యాప్స్ని ఈయన డబ్బు కోసం ఆశ్రయించడం జరిగింది. సెవరల్ యాప్స్ ద్వారా ఇతను ఆన్లైన్ ద్వారా కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకోవడం జరిగింది. క్విక్ క్యాష్ యాప్ అనేది, రూపీ నవ్ అనేది, క్యాష్ ఫుల్ లోన్స్ అనేది, ఇట్లాంటి యాప్స్లో 2000 నుంచి 5000 10000 వరకు వీళ్ళు మొబైల్ ఫోన్ ద్వారానే రకరకాల యాప్స్ ద్వారా సుమారు ఒక 15-20 యాప్స్ నుంచి 2000 నుంచి 5000-6000 వరకు ఈ విధంగా లో అప్పుగా తీసుకోవడం, మళ్ళీ వెంటనే వాళ్ళు తిరిగి చెల్లించేటటువంటి సమయంలో ఇతని దగ్గర డబ్బులు లేకపోవడంతో చెల్లించకపోవడంతో ఈ యాప్స్ సంబంధించిన వాళ్ళు ఈయన యొక్క కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని తీసుకొని ఆ కాంటాక్ట్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం, వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఇతనికి ఈ అప్పులో ఇంకొక ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగంలో జాయిన్ కాకుండా మన సాయంత్రం పూట ఇంట్లో గురివేసుకొని ఈ ఫోటో పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం యాప్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత లోన్ ఇస్తారు వీళ్ళు, 7 డేస్ గడువు పెడతారు. 7 డేస్ లోపుగా అయిపోయిన తర్వాత కనుక కట్టకపోతే ఇక రోజు కాల్స్ చేసి చాలా టూ మచ్ హెరాస్ చేస్తారు. అయినా కూడా కట్టకపోతే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పంపుతారు, ఈయన లోన్ తీసుకున్నాడు, నీ పేరు గ్యారంటర్గా నీ నంబర్ పెట్టినాడు కాబట్టి నువ్వు వీళ్ళకి చెప్పి డబ్బులు కట్టించు, ఇట్లా మెసేజ్లు పెడతారు. దానికి కూడా రెస్పాన్స్ లేకపోతే కొన్ని ప్లేసుల్లో అబ్యూజెస్ కూడా మొదలుపెట్టినారు. కాబట్టి ఇట్లా లేడీస్కి ఎవరైతే అబ్యూజ్ చేసినారో అవన్నీ మేము ఇక్కడ సైబర్ లాస్ కింద అట్రాక్ట్ అవుతాయి కాబట్టి మేము కేసులు కట్టినాం. ఒక 7 to 8 కేసెస్ మేము ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత జెంట్స్కి ఏంటంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఇంట్రెస్ట్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. 5000 ఇవ్వటం, 1 వీక్ తర్వాత 6000 కలెక్ట్ చేయటం, ఇలా చాలా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క యాప్ ఒక్కో రకంగా, కొంతమంది ఏమో 5000కి 546 వసూలు చేస్తున్నారు, కొంతమంది 6000 వసూలు చేస్తున్నారు 1000 రూపీస్ ఇంట్రెస్ట్ కింద అనమాట. అట్లా ఒక్కొక్క యాప్ ఒక్కో విధంగా, కొన్ని యాప్స్ వాళ్ళు ఏంటంటే కట్టేసిన తర్వాత కూడా భయపెట్టి మరీ 7000-8000 కట్టించేసుకోవడం, ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క యాప్ ఒక్కో విధంగా ఉంది. ఏది జెన్యునో ఏది ఫేకో కూడా అర్థం కాని టైప్లో ఉందన్నమాట. గూగుల్ ప్లేస్టోర్లో నియర్లీ 250 వరకు ఉన్నాయి. అంటే మా దగ్గర ఏవైతే ఓ 7-8 కేసెస్ వచ్చినాయి వాటికి మాత్రం గూగుల్కి రిఫర్ చేసినాం. ఈ యాప్స్ ఎక్కడ యాప్స్ అనేది మనం చెప్పలేం కానీ మేనేజ్మెంట్స్ అయితే అన్నీ కూడా ఇండియా నుంచే రన్ అవుతున్నాయి. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్, మన ఫోటోస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాటితో వాళ్ళు ఏమైనా కూడా చేయొచ్చు. మనకి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాప్ పర్మిషన్స్లో కనుక ఇవి ఇస్తే తర్వాత వాళ్ళని అంటానికి కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు. అసలు ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవటం మంచిది కాదు. పూర్తి అమౌంట్ కట్టిన తర్వాత కనుక వీళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు లాక్కుంటే కనుక వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం.